హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. సెల్ఫీల మోజు బాగా పెరిగిపోయింది, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏదో ఒకటి చేసి చూపించాలి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనే తపన కూడా పెరిగిపోయింది యువతలో. కానీ దీనివల్ల జరుగుతున్న దుష్పరిణామాలు ఏమిటంటే, నిన్న మొన్న ఒక అమ్మాయి ముంబైలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తను ఉండి ఏదో ఒక రీల్ చేసే ప్రయత్నంలో కర్ణాటకలోని ఒక వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళి 300 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయి అక్కడికక్కడ మరణించింది. కన్నవారికి ఎంత కడుపు కోత మాటల్లో చెప్పలేము. తన అమూల్యమైన జీవితాన్ని కోల్పోయి ఇంకా ఏం సాధించింది అంటే దానికి సమాధానం లేదు. మరి ఇటువంటి పోకళ్ళ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, వారికి వారు ఆత్మవిశ్వాసం కల్పించుకోవాలంటే ఏం చేయాలి, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. యూ హ్యావ్ విత్ అస్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ ఉషా వేమూరి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే. అలాగే ప్రొఫెసర్ మాధవి గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు ప్రస్తుతం. రైట్ మ్యామ్, ఉషా గారు ఈ సంఘటన చూసుంటారు, మీరు చూసి గబుక్కమని హడలు పుడుతుంది. మన ఇంట్లో పిల్లలకి ఎవరికైనా అయ్యుంటే ఇది ఎలా రియాక్ట్ అవుతామని చెప్పి మీకేమనిపిస్తుందా? ఒక్క నిమిషం అనిపిస్తుంది అసలు వాళ్ళు అంటే, ప్రతి వాళ్ళకి కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఏదైతే వెంటనే ఏదైనా చేయగానే యాక్సెప్టెన్స్ అండ్ ఒక వావ్ అని అందరూ మెచ్చుకోవడం అనే ఫీలింగ్, దానికోసం ఏమైనా చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును. అంటే ఇప్పుడు ఎక్కడుంది ప్రాబ్లం అని ఆలోచిస్తే, సొసైటీయా, స్కూలా, పియర్ ప్రెషరా? వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆ డోపమిన్ అంటే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వల్ల వాళ్ళ బాడీలో నుంచి వచ్చే డోపమిన్ కారణమా? అంటే ఇది రీల్స్ చేస్తున్నాం, దీనివల్ల మనకి ఇంతమంది చూస్తారు, ఇన్ని వ్యూస్ ఉంటాయి, దీనివల్ల మనకి చాలా పేరు వస్తుంది, అవును, యాక్సెప్టెన్స్ వస్తుంది అనే దీంతో ఏ దేనికైనా తెగిద్దాం అవును అని అనుకోవడమా? కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియకుండా దాంట్లోకి దిగడమా? కరెక్ట్ కదా. అవును. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ వేరు, రిస్క్ వర్సెస్ మనకు వచ్చేది రిటర్న్స్ ఏంటి అనేది, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడ స్ట్రైక్ చేయాలి బ్యాలెన్స్ అనేది తెలుసుకోకపోతే జీవితమే లాస్ట్ కదా. చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. అండ్ ముఖ్యంగా ఆ క్షణంలో ఎంత వాళ్ళు స్పృహ కోల్పోయి సెల్ఫీ తీసుకునేటప్పుడు, ఒక రీల్ చేసేటప్పుడు, వీడియోలు చేసేటప్పుడు ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళకి కింద కాలు కింద ఏముంది, మనం పడతామా లేదా అనే ఒక భయం కూడా లేకుండా పోయిందంటే, ఇట్ ఈస్ అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఒక కిక్, ఒక మత్తు. సో ఇటువంటి అంటే అసలు ఈ పోకళ్ళు ఎప్పుడు మొదలయ్యాయండి? ఎందుకంటే ఇప్పుడు మేము మా చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలా అసలు సెల్ ఫోన్లే లేవు, బట్ 2010 తర్వాత ఈ పిచ్చి మొదలైపోయింది. చాలా అంటే మనకి టెక్నాలజీ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైందో, మొత్తం మనకి ఒక ఫోన్లో మొత్తం ప్రపంచం అంతా మన డ్రాయింగ్ రూమ్కి, మన చేతిలోకి వచ్చేసిందో, ఫ్లిప్ సైడ్ ఇది. అవును. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఒకవేళ పెరిగినప్పుడు మనం అడ్వాంటేజెస్ కూడా చూసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మనుషుల్ని రీప్లేస్ చేసి సక్సెస్ఫుల్గా ఎఫిషియెంట్గా ఒక పని చేయడం, రైట్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్, మెడిసిన్ ఇట్లాంటి రంగాల్లో మనకు టెక్నాలజీ చేసిన మార్పు చాలా అద్భుతం, రైట్. కానీ ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీని, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ని ఒకటే వాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు తీసుకుని కామ్గా ఖాళీగా ఉంటూ ఎంతమంది యువత, అవును, టైం మొత్తం ఇంకేం లేదు, లేవడం, ఫోన్ పట్టు కూర్చోవడమేగా. అంటే ఒక ఆశయం, ఒక పని లేకపోవడం, పని పాట లేదు. ఇప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న పిల్లలు, మొన్న కూడా చూసాం ఏంటి, నేను ఇలాంటివి ఎప్పుడు చూసినా కూడా యాజ్ ఏ కౌన్సిలర్ అండ్ ట్రైనర్ నాకు మనసు చాలా బాధపడుతుంది. ఏంటంటే ఆరో క్లాస్ పిల్లలు, ఆరేళ్ల పిల్లలకి అట్లాంటి తెగింపు ఆలోచనలు ఏమిటి అసలు? వాళ్ళ ఒక చిన్న పిల్లని, 9 ఏళ్ల పిల్లని వాళ్ళు అట్లాంటి అరాచకం చేయడం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అంటే శారీరకంగా వాళ్ళకి కలుగుతున్న మార్పులతో వచ్చే ఆలోచనలు వేరు, కరెక్ట్. అది కాకుండా వచ్చేవన్నీ కూడా మీకు టెక్నాలజీని అబ్యూస్ చేస్తూ ఉన్నందువల్ల వస్తున్న ఇన్ఫర్మేషన్ కదా, కరెక్ట్ అండి. అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మేలు చేసేది కాకుండా వాళ్ళని పాడు చేసేదిగా ఉంటుంది. అవును. ఏమి వ్యూస్ చూస్తారో, ఏమి ఛానల్స్ క్లిక్ చేస్తారో, ఎట్లాంటి డేటా వాళ్ళు తీసుకుంటున్నారో, దేని మీద కంట్రోల్ లేదు. ఇప్పుడు 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్న పిల్లలకి సెల్ ఫోన్ అనేది చేతికి ఇవ్వడం చాలా ఆల్మోస్ట్ ఒక అవసరం అయిపోయింది. ఒకప్పుడు భర్తకి సెల్ ఫోన్ ఉంటే ఇంట్లో భార్యకి సెల్ ఫోన్ లేకపోయినా పర్లేదు అనే రోజుల నుంచి, అంటే దిస్ ఇస్ నాట్ టూ లాంగ్ అగో అండి, 15 ఏళ్ల క్రితం కూడా మనిషికో ఫోన్ ఇంట్లో అని ఉండేది కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది, డేటా ఉంది, ప్రపంచం అంతా మీ గుప్పిట్లో అని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల జరుగుతున్న పరిణామాలు నిజంగా ఎంత కడుపు కోత ఉంటుందండి వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మాయి మళ్ళీ అసలు అమ్మాయిని జీవితం ఒకసారి పోతే ఇంకా మళ్ళీ ఎంత షాక్ లో ఉంటారు. చాలా అసలు ఆ ట్రౌమా నుంచి ఆ మదర్ కానీ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి, కానీ వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు దాని నుంచి బయటపడలేరండి. ఇంకా చాలా కష్టం, దే విల్ నాట్ బీ దేర్ నార్మల్ సెల్ఫ్ అగైన్, కరెక్ట్. సో ఇలాంటి వన్ ఆఫ్ సంఘటనలు అంటే, ఇది ఒకటే కాకుండా ఈ పిచ్చులు బాగా రైలు వస్తూ ఉంటే వేగంగా రైల్ ట్రాక్ మీద నిలబడి ఫోటోలు తీసుకోవడం, లేకపోతే ఇంకెక్కడో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి
చివరన చిట్ట చివరన నిలబడి అదేదో ఒక సాహసం చూపించడం, అక్కడి నుంచి పడ్డ సంఘటనలు చూస్తూ ఉంటాం మనం. సో ఇది దీనికి ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది సెల్ ఫోన్ కల్చర్ వల్ల. మీరు కౌన్సిల్ చేస్తున్న వాళ్ళు అంటే ఈ సెల్ ఫోన్ వల్ల ఇలా సెల్ఫీ కల్చర్ వల్ల వచ్చిన సమస్యలు ఏంటి? చాలా మంది వస్తూ ఉంటారు ఇలాగా. అంటే నా దగ్గరికి ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలర్గా పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటుంది. అవును. అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి ఫోన్ వదలటం లేదు, రాత్రి నిద్రపోమని లైట్స్ ఆఫ్ చేసినా కూడా బెడ్షీట్ వేసేసుకుని దాని లోపల పెట్టుకుని చూస్తున్నారు ఫోన్. అంటే పేరెంట్స్ కనపడకుండా. అవును. నిద్రపోతున్నట్టుగా. అవును. ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. మాకు ఈ అలవాటు నుంచి ఎట్లా మానిపించాలో తెలియట్లేదండి అని. అంటే వద్దు వద్దు చేయొద్దు అంటే వింటారండి? అసలు నేను ఫస్ట్ అలా ఎవరైనా వచ్చినప్పుడు ఐ ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఏం చేస్తారు? కరెక్ట్. ఫస్ట్ ఆన్సర్ నేను అది అడగంగానే ఏమొస్తుంది తెలుసా? నానమ్మ అండ్ తాతగారు విల్ బీ బిజీ ఫుల్ డే వాచింగ్ సీరియల్స్ అండ్. అవును. ఫస్ట్ ఓకే ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలో కల్చర్ అలా ఉంది. అవును. వాళ్ళు ఒక స్క్రీన్ చూస్తున్నారు, వీళ్ళు ఇంకో స్క్రీన్ చూస్తున్నారు. ఏమైందండి? అవునంతే. పేరెంట్స్ వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళ కెరియర్ వాళ్ళ దీంతో వాళ్ళు బిజీ అండి. అవును. పిల్లల కోసం ఎవరికి టైం ఉంది? ఎవరికి ఆ టైం లేక పిల్లలకి అప్రిసియేషన్ ఏం చేయాలి? ఎంతసేపు ఇప్పుడు బయటకు వెళ్ళి ఆడుకుంటున్నా కూడా సాయంత్రం ఆడుకోవడానికి పంపిస్తాం, మళ్ళీ కొంచెం టైం అయ్యాక ఇంటికి వచ్చేయమని చెప్తాం. అవును. 7 o'clock అలా వచ్చేస్తారు. అవును. వచ్చాక 7 నుంచి 9 వరకు 10 వరకు ఏం చేస్తారు? ముఖ్యంగా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు. కరెక్ట్. సిబ్లింగ్స్ ఉండరు. అవును. వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళ బిజీ, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఫోన్ని పట్టుకుని దాంట్లో రకరకాలు చూస్తున్నాం. నా అడ్వైజ్ ఏంటంటే, నేనేం చెప్తూ ఉంటానంటే, ఎప్పుడు టెక్నాలజీని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అది మనకి ఆ వివేకం వచ్చే వరకు మనకి ఎక్స్టర్నల్ కంట్రోల్ ఉండాల్సింది. అవును. ఉండాలి. కాదు, వాళ్ళకి రాదు. రానప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి ఫోన్ అవసరమే, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. అవును. బేసిక్ ఫోన్ ఇవ్వండి. అవును. బేసిక్ ఫోన్, జస్ట్ కాంటాక్ట్. ఇప్పుడు బేసిక్ ఫోన్లు తయారు కూడా చేయట్లేదు. లేదు లేదు. అంటే అసలు ఏంటంటే అందులో వాట్సాప్ కానీ వేరేది కానీ అసలు అవన్నీ ఎనేబుల్ చేసిన వాళ్ళకి ఇచ్చినందువల్ల మనమే వాళ్ళకి, అంటే ఎందుకంటే వాళ్ళకి చెప్తూ చేయాలి. ఎందుకంటే రండి, ఫోర్స్ చేయకూడదు. మనకి మామూలుగా పబ్లిక్ సేఫ్టీలో కూడా స్కూల్ పిల్లలు 8వ తరగతి జరుగుతున్న అమ్మాయిలకు కూడా ఈ ఫోన్ ఇవ్వక తప్పట్లేదు. ఎందుకంటే రకరకాల ఈ యాప్స్, పోలీసులు కాంటాక్ట్ చేసే యాప్స్, ట్రాకింగ్ యాప్స్, లొకేషన్ ఎక్కడ ఉన్నావు పెట్టు అని మనమే కొంచెం భయపడిపోతాం. కానీ వాటితో పాటు వచ్చి అంటే మైండ్ సెట్ మార్పు. ఉదాహరణకి నువ్వు సెల్ఫీ తీసుకుని అర్జెంటుగా పెట్టేసి నీ కొత్త డ్రెస్ చూపించకపోయినా, నువ్వు గట్టిగా పాట పాడేసో లేకపోతే ఓ ప్రదేశానికి ఎవ్వరికీ లేని నీ దగ్గర ఉందని చూపించుకునే ప్రయత్నం చేయకపోయినా, ఇవాళ నీకు గడుస్తుంది, నువ్వు బాగానే ఉంటావనే అష్యూరెన్స్ మనం చుట్టూ ఇవ్వలేకపోతాం. తరుముతున్నావు. బీ బెటర్, డూ మోర్. కరెక్ట్ అని చెప్పి. అదే దానికి ఏమనిపిస్తుంది అంటే, కాంపిటీషన్ తర్వాత కొలాబరేషన్ ఇలాంటివన్నీ కూడా ఎట్లా ఉండాలంటే, నా ఉద్దేశం ఒక హెల్దీ పేరెంటింగ్ ఫస్ట్ పేరెంట్స్ నేర్చుకోవాలండి. పేరెంటింగ్ ఇస్ నాట్ అంటే బై చాయిస్ ఏదో మనకు వచ్చింది కాదనమాట. అది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. బయట ఏ దేశాలకు మీరు వెళ్ళి చూడండి, మనం వరల్డ్ ఓవర్ తిరిగి వస్తే, అవును, ఎవరు కూడా చాలా ప్రిపేర్ అయి ఉంటే తప్ప పేరెంట్హుడ్కి వాళ్ళు ఇన్వైట్ చేయరు చిల్డ్రన్ని. అవును. మన దగ్గరే క్యాజువల్గా అయిపోయి తర్వాత ఏం చేయాలో తర్వాత తెలుసుకుని మనం బాధపడే ఎమోషనల్ అయ్యేది ఇండియాలోనే. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఎంతమందికి అసలు అదొక బాధ్యత, వాళ్ళని ఒక ట్రస్టీలాగా మనం ట్రస్టీషిప్ ప్రిన్సిపల్తో పేరెంట్స్ పెంచాలని, వాళ్ళని చక్కగా బాధ్యతాయుతంగా పెంచిన వాళ్ళని సొసైటీకి మళ్ళీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అందచేయాలని ఎంతమంది పేరెంట్స్కి ముందు తెలుసు? అవును. తెలియదు. తెలియనప్పుడు ముందు ఆ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇది అవ్వాలి కదా. అంటే ఇట్స్ ఓకే టు బీ నార్మల్, ఇట్ ఈస్ ఓకే టు బీ, అంటే నువ్వేంటో నీ ఫుల్ పొటెన్షియల్కి నువ్వు పనిచేయి. అది కానీ ఇట్స్ ఓకే టు ఫెయిల్ సమ్టైమ్స్. నువ్వు అది తెలుసుకున్నావు కదా, దాని నుంచి లెసన్ నేర్చుకున్నావు, గెటప్ అగైన్ అండ్ దెన్ జస్ట్ స్టార్ట్. ఎక్కడో ఆ కనెక్టివిటీ మిస్ అయిపోయింది. మిస్ అయిపోతుంది. ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో బాగా మిస్ అయిపోయి ఈ జనరేషన్ అంతా కూడా దాదాపు దే స్ట్రగ్లింగ్. వాళ్ళు ఏమిటో వాళ్ళ ఉనికిని వెతుక్కోవడానికి. అంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ బాగా వాళ్ళకి ఇదిగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ. ఎంతమంది పిల్లలు, నేను మొన్న ఇలాగే కౌన్సిలింగ్ దీనికి వచ్చినప్పుడు ఒక వీడియో చూపించడం జరిగింది, ఆ వచ్చిన పేరెంట్స్కి పిల్లవాడికి సెపరేట్గా. రైట్. సెపరేట్గా చూపించినప్పుడు అసలు ఆ వీడియోలో కంటెంట్ ఏంటంటే, ఒక పిల్లవాడు ఇలాగే పేరెంట్ ప్రెషర్, పియర్ ప్రెషర్ తట్టుకోలేక సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళినా వాడికి అకాడమిక్స్లో సరిగ్గా చేయలేకపోతే వాడికి ఏంటంటే సూసైడ్ చేసుకున్నట్టు ఇది పెట్టేసి, నోట్ పెట్టేసి, వాడు చాలా భయం వేస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. గబగబా ఏడుస్తూ ఆ రూమ్లోకి వచ్చి, వాడు ఏంటి ఇలా తలుపు తీయట్లేదు అని చెప్పి వచ్చి చూస్తే అక్కడ వాడు ఉండడు, నోట్ దొరుకుతుంది, చదువుకుని ఏడుపు మొదలు పెడతారు. వాడు క్యాజువల్గా అక్కడ వరకు చూపించి ఆపేశాను, ముగ్గురికి అలాగే చూపించాను. తర్వాత ఆ అబ్బాయి అయితే బాగా, వాళ్ళ అబ్బాయి చాలా బాగా రియాక్ట్ అయ్యాడు, అంటే నెగిటివ్ వేలో. బాగా అయింది, అట్లాగే అవ్వాలి పేరెంట్స్కి. ఆ పేరెంట్స్ నాకు ఎంత ప్రెషర్ పెడుతున్నారు మాకు కూడా. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్స్ మ్యామ్, వాట్ కెన్ ఐ డూ? ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్స్, వై డోంట్ దే యాక్సెప్ట్? అది ఐ కాంట్ బి అన్ ఐన్స్టీన్,
బట్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ పెయింటర్ ఐ కెన్ డూ ఇట్ ఐ వాంట్ గో టు శాంతినికేతన్ ఐ వాంట్ బి మై సెల్ఫ్ అని అంటాడు వాడు. సో యూ హ్యావ్ టు కౌన్సిల్ బోత్ అండి. ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్, వాడి వృత్తి ప్రవృత్తి ఒకటే కాకపోతే వాడికి ఆనందం ఉండదు అని పేరెంట్స్ కి చెప్పగలగాలి. ఇది ఒకటే సొల్యూషన్ కాదు, సూసైడ్ ఒకటే ఇది కాకపోతే యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ యూ కెన్ డూ మెనీ థింగ్స్ అనేది వాడికి చెప్పగలగాలి. రెండు ఉన్నాయి, ఇద్దరిని కౌన్సిల్ చేయాలి. అయితే అప్పుడు చెప్పాక నేను ఫ్లిప్ సైడ్ ఇద్దరికి కూడా మళ్ళీ తర్వాత వర్షన్ చూపించాను వాళ్ళ ఇవి విన్నాక. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ నోట్ రాసి బయటకు వెళ్ళి వాడు ఆత్మహత్య చేసుకోడు, హ్యాపీగా చైర్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు, వీళ్ళు మట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత అంటాడంటే మీకు లెసన్ నేర్పడానికి నేను ఇట్లా చేశాను, పేరెంట్స్ కి లెసన్ నేర్పడానికి నేను ఇట్లా చేశాను. అంటే అలాంటి రోజులు వచ్చాయి, పరిస్థితులు అట్లా వచ్చాయి. సమాధాన దండోపాయాలు పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా పెడుతున్నారు సివియర్. అంటే ఒక జనరేషన్ లో అన్నారు కూడా పిల్లలు ఇలా, అలాగే సెల్ ఫోన్ చేతిలోకి ఇవ్వకపోతే కూడా మారం చేసి లేకపోతే ఏదో కారణం చెప్పి ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఒక రివార్డ్ మెకానిజంగా కూడా పెడతాం. నువ్వు హోంవర్క్ అంతా ఫినిష్ చేస్తే నేను పైన దాచిపెట్టిన ఫోన్ నీకు ఇస్తాను, నువ్వు సెల్ఫీలు తీసుకో, ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకో, వీడియోలు తీసుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని చెప్పి. సైకాలజీ చెప్తుంది అది కరెక్ట్ కాదని. అంటే రివార్డ్ మెకానిజం అన్ని వేళలా కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్తుందండి సైకాలజీ. అవును అవును. హ్యూమన్ సైకాలజీ ఏం చెప్తుందంటే వెన్ యూ స్టార్ట్ గెటింగ్ క్యారెక్టరిస్టిక్ పాలసీ మన మేనేజ్మెంట్లో విన్నట్టుగా, ఏదైనా ఒకటి చేసినప్పుడు రివార్డ్ వస్తుంది అని అనుకున్నప్పుడు నేను చేయకపోతే పనిష్మెంట్ వస్తుంది అనేది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? కరెక్ట్, అవును. అందుకని అసలు ఏదైనా చేస్తే రివార్డ్ చేయడం అనేది చాలా ఎక్సెప్షనల్ కేసెస్లో ఎప్పుడో తప్ప అసలు అలాంటి హ్యాబిట్ చేయకూడదని చెప్తారు. అవును. అంటే చిన్న చిన్న వాటికి కూడా వెరీ గుడ్ అను, ట్యాప్ చేయి, మెచ్చుకో, అంతే. నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటే క్విట్ ప్రోకోల్ అయిపోతారు పెద్దయి. అంతే, నాకేంటి. కానీ అది మనకి అంటే అన్ని కల్చర్స్ లో ఉండొచ్చు, భారతీయ సంస్కృతిలో నీకు ఇది చేస్తే అది ఇస్తామని చెప్పి చందమామ చూపించడం కొంచెం భ్రమలు. అంటే ఇవన్నీ ఒక పాజిటివ్ గా మొదలైంది, ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్ వైపుతుంది. అంటే తెలియక పూర్వకాలం మనం అలాంటి వీటిని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చీకటిలో దయ్యం ఉంటుంది అటు వెళ్ళొద్దు అని చెప్పిన పేరెంట్స్ ఒక రోజుల్లో ఉండేవాళ్ళు. అవును, పిల్లలకి భయపెట్టడానికి. కానీ అది కరెక్ట్ కాదని తర్వాత తెలుసుకున్నారు కదా. అంటే ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి నువ్వు ఒక ఫియర్ అనేది నువ్వు ఇన్స్టిల్ చేస్తున్నావు, నెగిటివిటీ ఇన్స్టిల్ చేస్తున్నావు అని. అక్కడ ఏం లేదు అని, కానీ అక్కడికి వెళ్లకుండా ఆపడం కోసం అక్కడ దయ్యం ఉందని చెప్తోంది మదర్. కరెక్ట్, విచ్ ఇస్ నాట్ రైట్. సైకలాజికల్గా తనకు ఒక బ్లాక్ ఏర్పడిపోతుంది, చీకట్లో ఏదో ఉంది అని. అవును, అలా అది హెల్దీ అప్బ్రింగింగ్ కాదు అని అంటారనమాట. ఇప్పుడు అంటే సెల్ ఫోన్ అనేది చేతిలో ఉంది, ఆ రోజు అమ్మాయి అలా వెళ్ళి అక్కడ నిలబడి అనుకోకుండా కాలు జారిపడింది, మళ్ళీ ఇప్పుడు తలుచుకుంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది, అంటే ఇంతటి ఒక దారుణం జరిగిపోయింది అని చెప్పి ఆ రోజు బహుశా తను బయలుదేరినప్పుడు ఇంట్లో మేము హాయిగా వెళ్తున్నాను, మనం కొన్ని వీడియోలు చేసుకొస్తాను అని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తారో అలా చేసుకుని వచ్చుంటుంది. ఇట్స్ వెరీ సాడ్. సో ఇంకో కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు మనం మ్యామ్ ఉష గారు? ఎట్లా అంటే ఈ విషయాన్ని ఎలా, అంటే ఇలాంటి సంఘటనలని మనం ఎలా చూడొచ్చు? అంటే దాని ఒక తన ప్యాషన్ని తను ఎక్స్ప్రెస్ చేసుకుంది అనుకోవాలా, లేక ఆ ప్యాషన్లోనే తను జాగ్రత్తలు లేకుండా ఒక పిచ్చలో కొట్టుకుపోయింది అనుకోవాలా? రెండోది ఎక్కువ. ప్యాషన్ ఉండడంలో తప్పు లేదు. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి స్వప్న గారు. నాకు ఇప్పుడు మీరు అన్న దీన్ని బట్టి ఒక పిక్చర్ నాకు థాట్ ఏమొస్తుందంటే, సినిమాలు ఉన్నాయి, మనకి సీరియల్స్ ఉన్నాయి, వాటిల్లో అన్నిట్లో ఇవన్నీ చూపిస్తున్నామా? మహేష్ బాబు కూడా అదేదో కూల్ డ్రింక్ యాడ్కి ఎంత డేంజరస్ ఇవి చేశాడు హృతిక్ రోషన్ అండ్ మహేష్ బాబు. ఇది చాలా వచ్చిందా? ఆ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోండి. ఎందుకని, వాళ్ళకి వెనక ముందు వార్నింగ్ ఇచ్చి దాని మీద వేస్తున్నాం, వాళ్ళకి వెనకేమో డూపులు ఉన్నారు. అవును, ట్రైన్డ్ పీపుల్ హూ కెన్ డూ దట్ వాళ్ళని రీప్లేస్ చేసి చేస్తున్నారు. ఎంఐకి ఉన్నారా? లేరు. అందుకని ఏంటంటే ఆ రిస్క్ తీసుకోవడం నేను ఎంతవరకు అనే విఘ్నత అమ్మాయికి ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అనేది, వాట్ ఇస్ ఇట్ స్టేక్? లైఫ్ ఇస్ ఇట్ స్టేక్. అవును కదా. అంటే ఒక లైన్ దాటి మనం అంత డేంజరస్గా దేన్నైనా కూడా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ ఓకే టు బి నార్మల్ అనేది అసలు వాళ్ళకి కాంపిటీషన్ ఒకటి చెప్పాలండి. ఎప్పుడు కూడా ఎవరితో ఏ రంగంలో అయినా సరే నువ్వు ఎవరితో, ఇప్పుడు సుశీల్ గారిని మనం భానుమతి గారిని జానకి గారిని ఎలా పోల్చలేమో మ్యూజిక్ రంగంలో. అవును. బాలమురళి గారిని వేరే వాళ్ళని, ఎవరిది వాళ్ళదే. అవును, ఎవరిది వాళ్ళదే. ఆ అష్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వాలి, పేరెంట్స్ ఇవ్వాలి. ఒక ట్రయాంగిల్ లా చూస్తాను నేను. ఒకవైపు పేరెంట్స్, ఒకవైపు టీచర్స్ ఉన్నారు, ఒకవైపు సమాజం ఉంటుందండి. మూడు వైపులు, ఏ వైపు కార్నర్ మనకి వీక్ అయినా అంతే వల్నరబుల్ అయిపోతారు పిల్లలు. చాలా చాలా సాడ్ అండి. అలాగే ఇలాంటి సాహసాలు కంటిన్యూ చేస్తూ మనకి ఇందాక రైల్వే ట్రాక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకొక రకరకాల సాహసాలు, టెరస్ మీదకి వెళ్ళి పిట్టగోడల మీద నిలబడ్డ ఫోటోలు, సెల్ఫీలు, ఇవి కూడా అంటే చూసి ఇన్స్టా చూసే వాళ్ళకు కూడా అదొక స్పెక్టకల్ అయిపోతుంది. అండ్ దానికి లైకులు, కామెంట్లు, ఒక ఎంకరేజ్మెంట్ చుట్టూ రావడం వల్ల సక్సెస్ అయిపోయింది మొత్తం.
జీవితం. అవును. సో మరి సమాజానికి కూడా బాధ్యత ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చూసి, నాకు ఇందులో కూడా ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏదో మూవీ నాకు పేరు గుర్తులేదు కానీ అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఒక సైకియాట్రిస్ట్ చెప్తాడండి హీరోతో, మా ఏదో మోహన్ బాబు మహేష్ బాబు మూవీలో సైకలాజికల్ టాపిక్ని తీసిన మూవీ అది. అందులో అంటాడు మనిషి నేచర్ ఎలా ఉంటుందంటే బేసిక్గా కూడా ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది అంటే బాగానే ఉన్నాడు అంటే అందరూ దుఃఖపడతారట. చాలామంది వాడికి ఏదో అయింది ప్రమాదం జరిగింది వాడు పోయాడో సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నాడంటే ఆనందపడతారట. అంటే మనకు తెలియకుండానే ప్రతి వాళ్ళలోనూ ఒక చిన్న సెడిస్టిక్ ఇది ఉందండి. అది 2% to 4% ఉంటే నార్మల్ ఎప్పుడప్పుడు కంట్రోల్ చేసి, అది బియాండ్ 4, 10, 15, 20% అయిపోతున్నప్పుడు హీ నీడ్స్ ట్రీట్మెంట్. అండ్ ఇది మీరు అంటున్నది యాక్చువల్లీ అంటే మళ్ళీ అగైన్ మౌలిక సూత్రం అదే, మామూలు సాధారణం అన్నది మనకి వంట పట్టట్లేదు, సరిపోవట్లేదు, మింగుడు పడడం లేదు, అసాధారణ పరిస్థితులు అసాధారణ సంఘటనలు జరగాలి అని చెప్పి ఎదురు చూడు చూసే ఒక తపనలో ఈ సెల్ఫీలో కల్చరు వీడియోలు తీసుకోవడం అది. సో ఎంత చేసినా పోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు. సో దానికి నియంత్రణ పెట్టాలంటే మరి ఏం చేయొచ్చండి? పాసిబుల్ అవుతుంది గవర్నమెంట్ అనుకుంటే, కానీ నియంత్రణ పెడితే వాళ్ళ బాధ్యత అయిపోయిందా? చేతులు తెలుస్తుంది, నిర్భయ చట్టాలు వచ్చాయి, బోల్డ్ చట్టాలు వచ్చాయి, ఏం జరుగుతున్నాయి? అదే ఎవ్రీడే ఇంకా జరుగుతున్నాయి. అది కాదు, సో ఒక చట్టం ఏదైనా గవర్నమెంట్ పెట్టినా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎవరి బాధ్యత ఏంటి అని వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోకపోతే ఉపయోగం ఏముంది? చట్టాలు అలాగే ఉంటాయి. అవును, కరెక్ట్ కదా. సో బాధ్యత ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎలా అయితే ఒకటి ఏమైనా జరిగితే అందరూ మూగి, అసలు అంటే ఫస్ట్ అంబులెన్స్ని పిలవాలి, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కావాలి అనే స్పృహ కన్నా ముందు పిక్చర్స్ తీసి ఇందులో పెట్టి ఇలా నేను ఇందులో పెట్టాను అని ఆతృత పడే వాళ్ళు ఎక్కువ, కానీ అంతే ఆ కన్సర్న్ ఎంపతితో వాళ్ళ కోసం ఆలోచించే జనం ఎంతమంది? సొసైటీ కూడా బాధ్యత ఉంది కదా. అవునండి కదా. ఇప్పుడు నేను అడి రోడ్డు మీద సంఘటనలు పొడుచుకోవడాలు జరిగిపోతేనే ఎవరు ఆగట్లే కదలట్లే, అంతే కదా. అది అలాంటిది ఎక్కడి నుంచో అంటే ఒక చిన్న సెల్ఫీ వీడియో కోసమో ఆనందం కోసమో ఇలాంటి చేస్తూ కాల్జారి పడ్డారంటే ఇంకా అంతకంటే ఇంకా ఎవరు స్పందించి ఓహో మనకు కూడా ఇది అవ్వచ్చు కదా అని అనుకునే పరిస్థితులు అయితే ఎవరు లేదు. అందుకని ఇంకోటి ఏంటంటే ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడా ఒక్కళ్ళే వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా అతి ప్రమాదకరం. ఎక్కడికైనా ఇలాంటి రిస్క్ టేకింగ్ ఇది ఉన్నప్పుడు కూడా దేనికైనా కూడా కంపెనీలో ఉండడం ఎప్పుడు బెటర్. అంటే అలా అయినా మనం యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ చాలామంది పిల్లలు హాలిడేకి వెళ్ళి డ్రౌన్ అయిపోయిన కేసెస్ అవన్నీ కూడా చూస్తాం. అట్లీస్ట్ ఒకళ్ళ ఇద్దరు ఉంటారు, వాళ్ళు హెల్ప్ సీక్ చేస్తారు, వాళ్ళని ఎలాగోలా బయటికి తీసుకురావడం కొంత ప్రయత్నం అయినా జరుగుతుంది. ఒక్కళ్ళే వెళ్ళి ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటే, అంటే హాలిడేకి వెళ్ళి డ్రౌన్ అయిపోవడం కూడానండి, అది ప్రాబబ్లీ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అండ్ అది మన చేతుల్లో లేని ఏం చేయలేం. అలాంటిది అయితే ఎవరు, ఎందుకంటే ఒకటి ఇప్పుడు అల్టిమేట్గా మనం ఇవన్నీ మాట్లాడుకుంటే కనుక ముందు మనం వెంటనే స్పాంటేనియస్గా మనకు వచ్చే థాట్ ఇది, ఎవరి ఎండ ఎలా ఉందో ఎవరిది ఏంటో ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒక దీంట్లో ఉండాల్సింది. మేబీ ఇట్ ఈస్ డెస్టిన్ అట్లా అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ మన వంతు మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ అండ్ వాతావరణం క్రియేట్ సెట్ చేస్తున్నాము సొసైటీలో అనేది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ విష్ అంటే అంటే అది నార్వేలో ఇలాంటి స్వీడన్ చూసినప్పుడు మనం ఎన్నో మూవీస్ అవి కూడా చూస్తుంటాం. చైల్డ్ కేర్ ఎంత బాగుంటుంది, గవర్నమెంట్ ఎంత వాళ్ళకి రెగ్యులేషన్స్ పెడుతోంది. అవును, ఒక చైల్డ్ని ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ అబ్యూస్ చేసినా వాళ్ళని సరిగ్గా కేర్ తీసుకోకపోయినా తీసుకెళ్ళి స్టేట్ హోమ్స్ సినిమా కూడా వచ్చింది దీని మీద, మిసెస్ చటర్జీ. చాలా అద్భుతమైన మూవీ, రాణి ముఖర్జీ భలే చేశారు అందులో. కానీ లా ఎలా ఉన్నా కూడా చూడండి అందులో, అంటే ఇటు ఉంది అటు ఉంది. కానీ ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఇప్పుడు ఒక ఒక ట్రెండ్ ఆఫ్ ఒక ఒక ప్రొఫెషన్ కూడా అయిపోయింది కదా ఉష గారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం అనేది ఒక ప్రొఫెషన్, కరెక్ట్. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నీ ఇన్స్టా వర్త్ను పెంచుకోగలిగితే, కరెక్ట్, దానికి ఒక కమర్షియల్ వాల్యూ కూడా విత్ కాలంతో వస్తుంది. సో దాన్ని సెపరేట్ చేసి రిస్క్ టేకింగ్ నేచర్ ఒకటి, లేకపోతే ఇలాగా నిర్లక్ష్యంగా ఉండే ఈ తత్వం, మరోవైపు దాన్ని ఒక ప్రొఫెషన్గా చేస్తున్న వాళ్ళు, దీన్ని ఎలా సెపరేట్ చేయాలి మన మైండ్లో? అంటే ఇప్పుడు రెగ్యులేషన్స్ కోసం మరి వాళ్ళు కూడా ఏదైనా ఇప్పుడు డిస్క్లైమర్ ఎలా అయితే ముందు పెట్టుకుంటారో ప్రతి దానికి, అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి ఎక్కడ గ్యాప్ వేయాలి, ఎక్కడ లైన్ డ్రా చేయాలి అనేది క్లియర్గా ఉండాలి కదండి. అది ముందు క్లియర్గా రెగ్యులేషన్స్ షుడ్ బీ ఇన్ ప్లేస్ రైట్ కదా. తర్వాత వీళ్ళకి కూడా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలంటే, ఒక యాప్స్ కానీ అలాంటివన్నీ ఏమైనా ఉంటే వాటిని ఎంతవరకు వాడుకోవాలి, ఎక్కడ వేర్ టు డ్రా ద లైన్, దాని సేఫ్టీ మెజర్స్ ఏంటి, అవును, అలాంటివన్నీ కూడా సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం వీళ్ళకి లేకపోతే ఎంతసేపటికి ఒట్టి బయట నుంచి ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఒకటి ఏమీ చేయలేదు. అవును అవును. అంటే మనం ఎంత మాట్లాడుకున్నా సంఘటన తర్వాత మాట్లాడుకోవడం తప్ప, కరెక్ట్, అదే వాతావరణం మారడానికి ఒకళ్ళు ఇద్దరు మాట్లాడితే కూడా సరిపోదు రైట్. మనకి యాక్చువల్లీ ఈ చర్చలో కరెక్ట్ టైంకి జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ రాధిక గారు, ప్రొఫెసర్ మాధవి గారు. సో నిజాం కాలేజ్లో మీరు యువర్ టీచర్ కదండి, యూ టీచ్
డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మీరు లెక్చరర్గా ఉన్నారు నిజాం కాలేజ్లో. సో ఈ జరిగిన సంఘటన చాలా కలిసివేసిందండి, మీరు వినే ఉంటారు. ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకోబోతూ 300 అడుగులు కింద పడింది, అక్కడికక్కడ స్పాట్ డెడ్. అలాంటి సంఘటనలు చాలా చూసాం, రైలు ట్రాక్స్ మీద సెల్ఫీ కల్చర్ ఒకటి రావడం. అంటే దెర్ ఇస్ దిస్ నీడ్ టు డూ మోర్, ప్రూవ్ దట్ యువర్ ఎక్స్ట్రాఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్ అని. ఎక్కడి నుంచి వస్తుంది మ్యామ్ ఇది? మీరు చాలా మంది స్టూడెంట్స్తో డీల్ చేస్తున్నారు. యాజ్ ద జనరేషన్స్ హ్యావ్ పాస్డ్, ఏంటంటే ఇప్పటి జనరేషన్లో, ఇప్పటి పిల్లల్లో మనం ఏమంటామంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని అంటాము. మ్యామ్ అదే మొదలు పెట్టారు. ఎస్, దే వాంట్ ఎవ్రీథింగ్ క్విక్లీ. అవును, క్విక్ నేమ్, క్విక్ ఫేమ్, క్విక్ సక్సెస్, దెన్ యునో దేనికి. అండ్ దిస్ యాక్చువల్లీ వీ కెన్ టేక్ బ్యాక్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా మనది చాలా మారిపోతుంది. అవును, లైక్ యూనో కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీకి వచ్చేసాం, వేర్ యూ హ్యావ్ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్, నో చైల్డ్ సిండ్రోమ్, పెట్ పేరెంటింగ్ కొత్తగా, రైట్? సో యూనో, సో ఏమైపోతుంది అంటే సింగిల్ చైల్డ్ ఉండే అప్పటికి సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్, ఇవి కూడా మనం చూస్తున్నాం. సో ఒక్కళ్ళే ఉన్నప్పుడు కేర్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళకి ఏది కావాలంటే అది మనం ఇచ్చేస్తున్నాం. సో యూనో నేచర్ ఆఫ్ అబండెన్స్ హ్యాస్ కమ్. అవును, అడగగానే ఇచ్చేసేయాలి, లేదు అని అంటే వాళ్ళలో ఆ తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అవును, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ కానీ సెల్ఫ్ కంట్రోల్ అన్నది కానీ తగ్గిపోతుంది. అండ్ వీటన్నిటికీ తోడు ఇంకోటి ఏమైపోయిందంటే పీర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. అవునండి, నన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి. ఇదివరకు మనకి అంత ఫోటోషూట్స్ కానీ ఎక్కడండి? అసలు ఎన్టీ రామారావు గారి కాలంలో అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా వాళ్ళు అక్కడ తీసుకునే ఫోటోలు తప్ప, అసలు అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇమీడియట్గా నేను నన్ను అవతారం చూసేసాను అనే ఇది లేదు అసలు. లేదు. సో ఏమైపోతుంది ఇప్పుడు కెమెరాకి మనం ఎలా కనిపిస్తున్నాము హ్యాస్ బికమ్ ఆ కాన్షియస్నెస్ ఎక్కువ పెరిగిపోయింది. అవును, అండ్ పిల్లల్లో అది చాలా చూస్తున్నాం. క్లాస్లో కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. అవును, అండ్ మొహం మీద అనేయడం, మొహమాటాలు అవి లేవు ఇప్పటి పిల్లల్లో, తక్కువైపోయాయి. డిసిప్లిన్ తగ్గిపోయింది, మొహమాటాలు తగ్గిపోయాయి. సో నువ్వు బాగాలేవు, నువ్వు అక్కడ అలా ఉన్నావు, యూనో పర్సనల్ కామెంటింగ్ కూడా ఎక్కువైపోయింది. అవును, ఈ మధ్య ఇదివరకు అంత లేదు. దేర్ వాజ్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్, రెండు రెండు రెండు. బాగుంది అని అంటే చాలా మిచ్చేసుకోవడం, బాగాలేదు అంటే మొహం మీద చెప్పేయడం, నీ కళ్ళ దగ్గర బాగాలేదు, నీ డ్రెస్ ఏంటి, వాళ్ళు ఎలా వేసుకొని వచ్చావు. ఐ హావ్ సీన్ స్టూడెంట్స్ టాకింగ్ అబౌట్ ది డ్రెస్ సెన్స్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఓవరాల్ ఓవరాల్ విదిన్ ద క్లాస్ దీంట్లో దే న్యాచురల్గా మనం నార్మల్గా యూనో వీ యూస్ టు ఫైండ్ ఇట్ లిటిల్ లైక్ మొహమాట పడేవాళ్ళం, కొంచెం ఇన్హిబిషన్స్, ఓకే ఈ స్థాయి తర్వాత దాటి వెళ్ళకూడదు, దట్ ఇంటిమసీ బిట్వీన్ యునో ద పీపుల్, అది దాని లిమిటేషన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాధవి గారు, ఇది కేవలం ఒక ఫ్రీక్ యాక్సిడెంట్ అని సరిపెట్టుకోవాలా, ఫండమెంటల్గా ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాల్సిన టైం అంటారా? బేసిక్లీ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అని అనుకోవాలి. దిస్ ఇస్ అ వార్నింగ్ సిగ్నల్ ఫర్ అస్. ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ హెస్ నాట్ గాన్ రాంగ్, బట్ వీఆర్ ఎట్ ది జోన్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ రాంగ్. ఎందుకంటారు అంటే ఇప్పుడు సెల్ఫీ కల్చర్ కానీ సెల్ఫీ వీడియోస్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ డీల్. మీకు తెలుసు, మీరు యూ టీచ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఒక పెద్ద వింగ్ ఏర్పడింది ఇప్పుడు. సో సోషల్ మీడియా అందరినీ రూల్ చేస్తుంది అన్ని విధాలా. సో దీని బారిన పడకుండా మరి ఏమిటి మార్గం ఉందా, లేకపోతే ఇట్స్ ఎన్ ఇన్ఎవిటబుల్ ఈవిల్ అంటారా? ఇట్ ఈస్, ఐ మీన్ ది ఈవిల్స్ క్యాన్ బి కంట్రోల్డ్ అండి. ప్రాబబ్లీ ప్రివెన్షన్ మనం ఇప్పుడు ఈ స్టేజ్లో వీ కాంట్ ఎక్స్పెక్ట్, బట్ వీ క్యాన్ థింక్ ఆఫ్ మేనేజింగ్ థింగ్స్ అండ్ దాట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, అండ్ బేసిక్గా దే హ్యావ్ టు బి టోల్డ్ ఆర్ యునో దే హ్యావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ టు వేర్ ఇస్ ద లిమిట్. We should tell them where is the limit. అవును, ఓకే, డోంట్ పరిగెత్తకండి, దేని వెనకాల వెర్రి వేళ్ళంలాగా పరిగెత్తకండి. దేర్ ఇస్ అ స్టాప్, ఓకే, నథింగ్స్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ యునో మీకు లైక్స్ రాకపోతే అంత పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, దిస్ ఇస్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పీపుల్ హూ ఎండోర్స్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ వీ హూ హ్యావ్ టు ఎండోర్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ యువర్ పేరెంట్స్ హూ హ్యావ్ టు ఎండోర్స్, ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ హూ హ్యాస్ టు ఎండోర్స్. So you have a responsibility towards your family. Oh. Then comes the society and community. Leaving apart your family, you are, you know, I don't know for what reason you are trying to appease people. Ante. No matter whatever you do, meeku plus and minus anni vastayandi. Mana chaala baagundi anukuntam. Kaani sudden ga manaki elanti reaction ostundante asalu ohincham manu. Correct. Work culture లో కూడా అది అవుతోంది. అవును. సో పిల్లల్లో అది ఇంకా ఎక్కువ అవుతోంది. అండ్ వీళ్ళకి తెలిసి తెలియని వయసులో ఉన్నారు. అది దట్ వల్నరబిలిటీస్ ఆర్ లైక్
అవి లాగేస్తున్నాయి. ఎందుకు ఆ వాలిడేషన్ అంటే న్యూక్లియర్ అండ్ ఈ ఫ్యామిలీస్ గురించి, న్యూక్లియస్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నారు, బహుశా వాలిడేషన్ సరిపోయేంత రావట్లేదంటారా? యు ఆర్ ఇనఫ్ అని యువర్ లేదండి. అంటే ఇట్ ఈస్ లైక్ యునో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, సోషల్ అప్బ్రింగింగ్, ఎన్విరాన్మెంటల్, లాట్ ఆఫ్ ఫోకస్ ఒకటి అయితే, ఇంకోటి ఏంటి అని అంటే మనము ఎవరితో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, మనం బాగున్నా వాళ్ళకపోయినా. ఇదివరకు ఏంటంటే కాంప్రమైజింగ్ మనకు అలవాటు ఉండేది, కన్సల్టేషన్ అలవాటు ఉండేది. పెద్దవాళ్ళు ప్రతిదానికి ఒక టైం పెట్టి దీని తర్వాత ఇంక ఇది చాలు, ఇది వద్దు అని చెప్పేవాళ్ళు. వద్దు అంటే మనకు ఆగే నేచర్ ఉండేది. అవును, క్వశ్చనింగ్ ఈజ్ రైట్, బట్ క్వశ్చనింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వితౌట్ థింకింగ్ అబౌట్, ఐ మీన్ యూనో క్రిటికల్ థింకింగ్ అంటాం మనం. ఓకే, ఇక్కడ వద్దు అని చెప్పారు, తర్వాత నీకు అర్థమవుతుంది అని చెప్పారు, సో మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోవాలి అన్న ధోరణి పిల్లల్లో ఉండట్లేదండి. అవును, ఇది సి దెర్ ఇస్ అ థియరీ. మనం ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ దీంట్లో ఇట్స్ లైక్ యూనో వి కాల్ ఇట్ యాజ్ కండిషనింగ్ థియరీ, రైట్? చిన్నప్పటి నుంచి ఏంటంటే వీఆర్ మేడ్ టు లర్న్ సర్టన్ థింగ్స్ అండ్ దే బికమ్ హ్యాబిట్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ అ సేయింగ్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. సో చిన్నప్పుడు మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే, చేసిన తర్వాత మీరు దాన్ని అమలుపరచండి అని అంటే అనడానికి లైక్ యునో దట్ ఈస్ నాట్ ది ఏజ్ ఫర్ దెమ్ టు లర్న్ ఎవ్రీథింగ్, బట్ దే ఆర్ క్విక్ అట్ ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్. కరెక్ట్, లుకింగ్ అండ్ ప్రాక్టీసింగ్. సో చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది చెయ్యి అని అది నేర్పించేస్తాం. దాట్ బికమ్స్ దేర్ క్యారెక్టర్. ఓకే, అండ్ యాజ్ దే కీప్ గ్రోయింగ్ అండ్ యాజ్ దే కీప్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్స్ అండ్ స్కూలింగ్ దెమ్సెల్స్ ఓవర్ అ పీరియడ్, వాళ్ళకి థియరీస్ అన్నీ తెలిసిపోతాయి. అవును, అప్పుడు దాన్ని ఇంకొంచెం మంచిగా దాన్ని దే అప్రిషియేట్ అండ్ దే విల్ కంటిన్యూ. బట్ ఈ మధ్య ఏమవుతుంది, దట్ యునో హ్యాబిట్ మేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోయింది. వి కెన్ సే దట్ దేర్ ఇస్ నో హ్యాబిట్ మేకింగ్, ఎక్కడో పునాదులు సరిగ్గా పడట్లేదు, ఏది ఇంపార్టెంట్ అనే ప్రయారిటైజింగ్ జరగట్లేదు, అండ్ బయట నుంచి ఉండే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా బాగా పెరిగిపోయి ఇంకా ఏదో అద్భుతం చేయాలి. అంటే మనకి మేడం చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యాడ్స్లో పాపులర్ హీరోస్ అండ్ స్టార్స్ ఎవరైనా వచ్చు, వాళ్ళు సాహసాలు చేస్తారు, దూకుతారు, వాళ్ళకి డ్యూప్లు ఉంటారు. డ్యూప్స్ కూడా మొన్ననే పేపర్లో వచ్చింది కదండి, ద డ్యూప్ హ్యాస్ డైడ్. దిస్ కార్తీస్ మూవీ ఏదో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ద డ్యూప్ వాజ్ పెర్ఫార్మింగ్ ది స్టంట్ ఆర్ట్ అండ్ ది రోప్ గాట్ కట్ అండ్ హీ ఇమీడియట్లీ డైడ్ అట్ ది స్పాట్. సో డ్యూప్స్ అండ్ ఎవరైనా మనిషి ప్రాణమే కదా, బట్ యునో పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దోస్ కైండ్ ఆఫ్, అంటే ట్రైన్డ్ వీళ్ళు ఉంటే కొంతవరకు వాళ్ళకి వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అనేది ఒక స్టెప్. రెండోది ఈ ఆర్గనైజేషన్ తరఫున ఇన్సూరెన్స్ అని వాళ్ళ ఫ్యామిలీ విల్ బి టేకెన్ కేర్, రకరకాలు ఉంటాయి. అంటే అవన్నీ చిన్నదే కానీ, అంటే ప్రొఫెషనల్ కానీ తన ప్రొఫెషన్ లో భాగంగా ఒక డూప్ చేసిన దీనికి అది కూడా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ నెవర్దలెస్ మనం సెట్ చేసే నార్మల్, ద న్యూ నార్మల్ ఇస్ యూ హ్యావ్ టు జంప్ ఫ్రమ్ 12 ఫ్లోర్స్. ద న్యూ నార్మల్ ఇస్ యూ హ్యావ్ టు గో టు దట్ ప్లేస్ విచ్ నోబడి ఎల్స్ కెన్ రీచ్. ఆ సైకాలజీ పెరిగిపోయింది. ద న్యూ నార్మల్ ఇస్ క్లిఫ్స్ కి వెళ్ళిపోవడం, టాప్ మౌంటైన్ పీక్స్ కి రీచ్ అయిపోయి అక్కడ సెల్ఫీ తీసుకోవడం. మొన్న మధ్య ఇలాగే మౌంట్ కైలాష్ వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ మంచులో సెల్ఫీ తీసుకొని మేము చూపించాలి పెట్టాలి అన్నది, దానికోసమని జనాలంతా అడ్వెంచర్స్ అండ్ ట్రిప్స్ వెళ్తున్నారు. ఈవెన్ దట్ హస్ బికమ్ అ లాట్. సో దాంట్లో కూడా అక్కడ కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈవెన్ ది స్పిరిచువల్ ప్లేసెస్ హావ్ బికమ్ యు నో అడ్వెంచర్ స్పాట్. సెల్ ఫోన్ థాంక్స్ టు సెల్ఫీ అండ్ సెల్ ఫోన్ రావద్దు దయచేసి, చాలా మంది అయిపోయారు ఇంకా వెకేషన్ మా కంట్రీకి రాకండి అని చెప్పింది స్పెయిన్. అది కరెక్ట్. అంటే మన పిల్లల్ని కూడా ఒక రకంగా ఏం అనలేని పరిస్థితుల్లో ఉన్నాము, బికాస్ ఒక జనరేషన్ దాటిపోయిందండి. పేరెంట్స్ లెవెల్లోనే అండర్స్టాండింగ్స్ కానీ అవేర్నెస్ కానీ తగ్గింది. ఇదివరకున్న అండర్స్టాండింగ్కి, ఇదివరకున్న అవేర్నెస్కి, ఒక మన మా ముందు జనరేషన్ వాళ్ళకున్న అవేర్నెస్కి, మా జనరేషన్కి ఉన్న అవేర్నెస్కి దట్ 60% రైట్. 100% వాళ్ళకైతే, 60% మాది. ఓకే, దీని తర్వాత జనరేషన్కి వెళ్ళేపటికి ఇట్ ఈస్ కమింగ్ డౌన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దే ఆర్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. కల్చరల్ యూనో మల్టీకల్చరలిజం ఏమైపోతుందంటే దట్ హస్ బికమ్ అ రూమ్ ఫర్ ఎస్కేపిజం. అవును, నాకు నచ్చినవి చేయడానికి నేను ఈ కల్చర్లో పోర్ట్ చేస్తాను, ఆ కల్చర్లో పోర్ట్ చేస్తాను, ఆర్ ఐఎమ్ క్వశ్చనింగ్ రాంగ్లీ బికాస్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై పర్పస్. అండ్ అగైన్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. కరెక్ట్. సో సమ్వేర్ ద వాల్యూస్ అండ్ ది వర్చ్యూస్ హ్యావ్ టు బి పుట్ ఇన్ ప్లేస్. దట్ ఫౌండేషన్ హ్యాస్ టు బి లేడ్. ఇదివరకు మనకి స్కూల్ కరిక్యులమ్స్ లో వి నెవర్ హ్యాడ్ వాల్యూ అండ్ ఎథిక్స్ యాజ్ అ సెపరేట్ సబ్జెక్ట్. కరెక్ట్.
We never had skill enhancement courses. అంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఒక ఇన్హెరెంట్ గా పార్ట్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ ఇంటిగ్రల్ పార్ట్. యా, ఇట్ వాస్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్. బట్ దెన్ నౌ ఇట్ ఇస్ వి హావ్ సెపరేట్ కరిక్యులం ఫర్ దట్. అంటే బికాజ్ అవును, yes, what is right, what is wrong, what is socially acceptable in some circumstances, వీటన్నిటికీ కొలమానాలే మారిపోయాయి. లేకపోతే ఎవరైనా ఒక వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా సరే, ఒక బాగా రిస్కీ ప్లేస్కి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకుని బహుశా తను కూడా ఊహించుండదు. ఇట్స్ సో డిప్రెసింగ్, డిస్హార్టనింగ్ టు హియర్. ఆ కుటుంబ సభ్యులు, అమ్మ నేను వెళ్ళొస్తానని ఎవరో అమ్మ నాన్న ఇంట్లో ఉండుంటారు కదా, అమ్మాయి తిరిగి రాలేదనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అయ్యేసరికి 1 or 2 days అయిపోయి ఉంటుంది. అండ్ ఆ రీచ్ అయ్యి సడన్గా మీ అమ్మాయి ఇదిగో కింద పడింది 300 అడుగు నుంచి అంటే పేరెంట్స్కి ఎంత కుమిలిపోతారండి, మేము వేర్ డిడ్ వి గో రాంగ్ అని. సచ్ ఎ లాస్, సచ్ ఎ లాస్. అండ్ వి కాంట్ ఈవెన్ బ్లేమ్ ఎంటైర్లీ ఆన్ ది పేరెంట్స్. అది బికాస్ యూనో మన చేతుల్లో కూడా లేకుండా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా, యూఆర్ వాచింగ్ సో మెనీ థింగ్స్. మనం వాళ్ళకి విడిగా చెప్పక్కర్లేదండి. ఇది వరకు పేరెంట్సో తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప తెలియ విషయాలు. అవును, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అవును. సో ఫైనలీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యూ ఎస్టీమ్డ్ గెస్ట్, ఇవాళ ఏం చేస్తే దీనికి అంటే ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంఘటన ఆధారంగా మనం పిల్లల యువతకి కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ నేరాల బారిన పడకండి, ఏది పడితే నంబర్ నొక్కకండి, లింక్ నొక్కండి అని అయితే డైరెక్ట్గా చెప్తున్నాము. వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ టెల్ అవర్ యంగ్స్టర్స్? వీ కెన్ యూజ్ ది సోషల్ మీడియా టు ప్రమోట్ దీస్ కైండ్, ఐ మీన్ టు ప్రివెంట్ అండ్ టు ఎడ్యుకేట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మనం మాట్లాడాం. యూస్ ది సేమ్ సెలబ్రిటీస్ టు టెల్ దెమ్ అండ్ టీచ్ దెమ్ దాట్ దీస్ అడ్వెంచర్స్ ఆర్ నాట్ యునో ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్, రైట్? ఆర్ యునో వేర్ షుడ్ యూ స్టాప్? Why should you not take things too prolonging? I mean, why should you not drag on the things? Ani. Right? Ekkada limitations in time. Because manan chepte vinir. You need to have a person who is very influential, whose things can be taken as endorsement. Yeah. So, we can make use of the social media. Tappakunda cheppali. Yevan cheppali anadi. Ante, ilanti dussahasalaki palapadadana, lekapothe don't get carried away for a momentary pleasure ana. ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ దుస్సాహసాలకు పాట, ఐ మీన్ వెళ్ళకండి. అక్కడి నుంచి మొదలుపెట్టి స్లోలీ ఇట్ షుడ్ ఇంక్రీజ్ అండ్ గో టు ది ఎక్స్టెంట్ దాట్ యునో యూ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ఇస్ ద లిమిట్ ఫర్ ది థింగ్స్. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ది థింగ్స్. అండర్స్టాండ్ దాట్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అది ఓకే, దాన్ అపీజింగ్ పీపుల్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓన్లీ దాట్ యునో లైక్స్, రైట్, సోషల్ మీడియా లైక్స్ ఆర్ ది ఇన్స్టెంట్ మనీ ఫర్ విచ్ యూఆర్ డూయింగ్. Correct. Life is much more than all that. All right? Make life meaningful. Adi. And what meaningfulness is annadi konni measures chepte. Right. I think that should actually make a sense. Pausa ante etuvanti sahasopetamaina dussahasala antunnam manam, but ilanti unusual professions lo unna vallaki ippudu inka paridhilu parimithulu erpadaledu kabatti Usha garu. Pausa idoka orientation, oka విధమైన ఏం చెప్పాలి, ఒక కరికులం మనమే తెలియకుండా ఏర్పాటు చేయాలి పేరెంట్స్గా, లేకపోతే యూనో రెస్పాన్సిబుల్ పీపుల్గా అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కుటుంబానికి తప్పకుండా ఈ లాస్ నుంచి వాళ్ళు తేరుకుంటారు, కోలుకుంటారని ఆశిద్దాం. వేమూరు ఉష గారు, అలాగే ప్రొఫెసర్ మాధవి గారు, మీకు కూడా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.